అంతర్జాతీయ పరిణామాలు ఏవేవో జరుగుతున్నాయి ఎస్పెషల్లీ భారత్ కేంద్రంగా మరికొన్ని కార్యకలాపాలు జరుగుతున్నాయి ఒకటి అమెరికా అమెరికన్ మిత్ర దేశాలు భారత్ ని ఒత్తిడి చేయాలని చూస్తున్నాయి రష్యాకి వ్యతిరేకంగా నువ్వే జట్టు కట్టాలని ఉక్రెయిన్ ఏమో రష్యాని రంగంలోకి దింపి రష్యాని తనని మధ్యన సంధి కుదర్చమని అడుగుతోంది ఇదే సందర్భంలో ఈ లోపుగా జరుగుతున్నటువంటి పరిణామాలలో ఒకటి మొన్న చైనా విదేశాంగ మంత్రి భారత్ కొచ్చిపోవడం ఇదివరకటి రోజుల్లో మనకి ఒక దేశ విదేశాంగ మంత్రి రావడం అంటే ముందు ఒక రెండు మూడు నెలల నుంచి ఓ పెద్ద ప్రచారం ఆ తర్వాత వాళ్ళు వచ్చితే ఓ పెద్ద ఆర్భాటం ఇప్పుడు వచ్చేటప్పటికి ఓ రొటీన్ కార్యక్రమం లాగా అయిపోయింది ఇప్పటికే జపాన్ ప్రధాని వచ్చిపోయాడు రష్యా అధ్యక్షుడే వచ్చిపోయాడు ఇదివరకు మనకు ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుంటే మనం ఎప్పుడో దూరంగా అక్కర్ల మన తరంలోనే ఈ పది పదిహేను ఏళ్లలోనే చూస్తే ఇదివరకు వాళ్ళు వస్తున్నప్పుడు ఎంత ఆర్భాటం ఉండేది టీవీ ఛానళ్ళు పేపర్లు ఇక అదే పనిగా ఉండేది రాత్రి పగలు రాసుకొచ్చేటువంటి సిచ్యువేషన్ నుంచి ఇప్పుడు పుత్రుని వచ్చిపోయాడు అన్నటువంటిది ఒక ఐటెం కిందకి వచ్చేటువంటి స్టేజ్కి వచ్చేసిందంటే ఎంత రొటీన్గా మన విదేశాంగ విధానంలో మారిపోయింది అనాలా లేకపోతే పత్రికలకి టీవీలకి ఇప్పుడు ఈ పట్టట్లేదు ఆనట్లేదు అనాలా ఎవరి ఇష్టం వాళ్ళది ఇక లేటెస్ట్ సీన్ చూస్తుంటే ఓ పక్కన తాజాగా రష్యా విదేశాంగ మంత్రి ఇండియాకు వస్తున్నాడు అనుకుంటే ఈలోపు 31వ తారీఖున బ్రిటన్ విదేశాంగ శాఖ కార్యదర్శి ఇండియాకి రాబోతున్నారు అంటే ఒకళ్ళేమో రష్యాకి వ్యతిరేకంగా ఉండమని ఇంకొకళ్ళేమో రష్యాకి సహకారంగా ఉండమని ఈ రెండింటి మధ్యన జరిగేటువంటి పరిణామాల్లో భారత్ మీద ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు లేదా భారత్ ఏదన్నా రాయబారం రాయబేరం నడుపుతుందా అన్నటువంటిదే భవిష్యత్తులో తేలేటువంటి అంశం